ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ల్యాండ్ ట్యాంకింగ్ యాక్ట్ 2022 ఏదైతే ఉందో దానికోసం మాట్లాడడం జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో ఏదైతే భూముల్ని అన్య ప్రాంతం చేశారు 5 ఏళ్ళలో, దాన్ని లీగలైజ్ చేసుకోవడం కోసం ఈ ల్యాండ్ ట్యాంకింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాడు. ఒక్కసారి మీరు సెక్షన్ లోకి వెళ్ళి చూస్తే అసలు ఇలాంటి చట్టాలు కూడా ఉంటాయా అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. కేవలం ఇవన్నీ దోచుకోవడానికే మీరు ఆ సెక్షన్ 5 చూడండి, సెక్షన్ 18 కానీ 19 కానీ 20 కానీ 21 కానీ ఆ సెక్షన్లన్నీ ఒకసారి మీరు చదివితే మన తాత ముత్తాతల దగ్గర నుంచి సంపాదించుకుని మన ఆస్తి, మన తల్లిదండ్రులు కష్టాచితంగా సంపాదించుకున్న ఆస్తిని అన్యాయంగా కొట్టేయడానికి ఈ జగన్మోహన్ రెడ్డి అనుకో ఈ వైసీపీ నాయకులకి దోచిపెట్టడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చాడు. చట్టం చేయాలంటే అందరి యొక్క కన్సర్న్ తీసుకొని ఏది మంచో ఏది చెడో చూసి చెయ్యొచ్చు, కానీ వన్ సైడెడ్ గా ఏదంటే కోర్టుకి వెళ్ళడానికి లేదంటారు. యాక్చువల్లీ ఈ చట్టం సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది, దానికి విరుద్ధం. సెపరేషన్ ఆఫ్ పవర్స్ లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ పవర్స్ ఉంటాయి. ఎవరు చేయాల్సిన పని అదే చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా ఈ అధికారులు తిన్నగా చేయకపోవడం వల్లే కదా మనం కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. మనం కోర్టులకు ఎందుకు వెళ్తున్నాం? ఈ అధికారులు ఏ అధికారులు తిన్నగా చేయకపోవడం వల్లే కదా కోర్టుకి వెళ్ళి మనం న్యాయం ఎత్తుకోవాల్సి వస్తుంది. ఈ రోజు కోర్టుకి వెళ్ళడానికి లేదంటే న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఈ రోజు కోర్టు అనేది ఇండిపెండెంట్ బాడీ. ఎవరికైనా సామాన్యుడికి న్యాయం జరగాలంటే కోర్టులోనే తప్ప ఆ న్యాయం కూడా ఈ అధికారులు చేస్తారంటే ఎవరు జరుగుతుంది? ఇష్యూ అంతా వచ్చింది అధికారుల వల్ల. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఒక ఆన్లైన్ లో 1B రిజిస్టర్ లో 1B ఎక్కించాలంటే రికార్డు చాలా క్లియర్ గా ఉన్నా కూడా ఆన్లైన్ చేయడు. ఎమ్మెల్యే చెప్పాలి, అడొక్కడ చెప్పాలి. సెక్షన్ 5 చెప్తుంది. సెక్షన్ 5 లో ఏం మెన్షన్ చేస్తుందంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో అది ఏ స్థాయి అధికారో కూడా మెన్షన్ చేయలేదు. అది ఎంఆర్ఓ అవ్వచ్చు, ఆర్డీ అవ్వచ్చు, లేదంటే వైసీపీ కార్యకర్త అవ్వచ్చు. ఆ 18, 19, 20, 21 సెక్షన్స్ ఏం చెప్తున్నాయంటే ఎవరికైతే ఏముందో ప్రతి ఒక్క ఆస్తి రిజిస్టర్ చేయించుకోవాలంట. మనం రెంట్లకి ఇచ్చినా ఎప్పుడు ఎంత రెంట్కి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇవన్నీ ప్రభుత్వానికి చెప్పాలంట. ప్రైవేట్ ఆస్తుల మీద జగన్ రెడ్డి పెడతారా ఏంటి? నేను ప్రభుత్వ ఆస్తులు ఇప్పుడు కాదని మొత్తం దోచేస్తావు, రేపు నీ ప్రైవేట్ ఆస్తులు కూడా దోచేస్తావా? పాస్బుక్ మీద కూడా నీ మొమ్మ వేసుకుంటావు, సర్వే రోజుల మీద కూడా నీ మొమ్మ వేసుకుంటావు. ఇదే దాని ఇంప్లిమెంట్ అయితే ఎవరికి భూమి అనేది మిగలదు. మీకు రెండు ఉదాహరణలు చెప్తా. ఇప్పుడు ఒక సామాన్యుడు భూమి ఉంది రోడ్డుకు అనుకోండి, ఒక 2 ఎకరాలు. ఒక వైసీపీ నాయకుడు కన్నుపడింది, అదేం చేయం చేస్తాడు? ల్యాండ్ టైకింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ వేస్తాడు ఆ భూమి నాదని. దానికి పత్రాలు చిత్రాలు ఏమక్కర్లేదు, ఎందుకంటే కోర్టు కంటే అన్ని సబ్మిట్ చేయాలి. కానీ ల్యాండ్ టైకింగ్ ఆఫీసర్ లో ప్రభుత్వం నియమించిన అధికారులే కనుక వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నందుకు పేపర్స్ ఉండాలి కదా, పేపర్స్ కూడా అక్కర్లేదు. 2 ఎకరాలు నాయని చెప్పేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ లో పెట్టిస్తాడు. బామ్మ రైతుకి అది తెలియదు డిస్ప్యూట్ రిజిస్టర్ ఉన్నట్టు. 2 సంవత్సరాలు అయిపోద్ది. ఆ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఆల్రెడీ టైం అయిపోయింది. 2 ఇయర్స్ క్లెయిమ్ చేసుకోలేకపోతే వాడికి ఎవడైతే ఉన్నాడో వాడికి, ఎవడైతే క్లెయిమ్ చేసుకున్నా వాడికి ఇచ్చేస్తాడంట. ఇది ఎక్కడ చట్టం అయ్యా? మళ్ళీ ఏమైనా ఏంటంటే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాలంట. ఇక్కడ ల్యాండ్ టైటిలింగ్ అప్లీట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇది కానీ వాళ్ళకి తీర్పు సమతంగా కానీ అధికారి ఎవరికైనా తీర్పు సమతంగా లేకపోతే హైకోర్టుకి వెళ్ళవచ్చంట. హైకోర్టులో మళ్ళీ హైకోర్టులో ఏంటి, హైకోర్టులో అప్పీల్కి వెళ్ళకూడదంట, హైకోర్టులో రివిజన్కి వెళ్ళాలంట. రివిజన్కి అనేది డొమైన్ ఈజ్ వెరీ లిమిటెడ్ అండి రివిజన్లో. కానీ అప్పీల్లో అయితే దాని ఫ్యాక్ట్స్ ఇవన్నీ చెక్ చేస్తాడు, ఆ ఫ్యాక్ట్స్ కానీ ఎవిడెన్సెస్ కానీ డెప్త్కి వెళ్తాడు అప్పీల్లో అయితే. కానీ రివిజన్లో అయితే అంత డెప్త్కి వెళ్తారు, ఎందుకంటే డొమైన్ ఈజ్ వెరీ లిమిటెడ్. నువ్వు చట్టం ఏదైతే ఉందో చట్టంలో ఉన్న విధంగా ఫాలో అయ్యేవా లేదో చూస్తాడు తప్ప అప్పీల్ అంత డెప్త్ గా రివిజన్ లో ఉండదు. అన్ని వీళ్ళకి ఫేవర్ గా చూసుకొని ప్రజల యొక్క భూములు దొబ్బేయడానికి కర్మ కాదు కాని ప్రజలందరికీ ఒక్కటే విన్నవించుకుంటున్నా, మళ్ళీ కానీ వస్తే మనందరి భూములు పోతాయి, ఎక్కడ ఉన్నాయి భూములు అని చెప్పాలంట. ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కి చెప్పాలంట, రిజిస్టర్లో రిజిస్టర్ చేయించుకోవాలంట. అది మన దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఆ రిజిస్టర్లో ఆఫీసర్ రిజిస్టర్ చేయకపోతే ఆ భూమి అందగాలంట, ఆ పత్రం కానీ మనకు ఇవ్వకపోతే. ఎంత దారుణమైన చట్టమా మొత్తం. ఇప్పటి వరకు పన్నుల రూపంలో ఎంత మాదో ఆ చెత్త మీద ఇంటి పన్ను ఆ ఛార్జీలు అన్ని పెంచేశాడు, ఇంకేం లేవు. మన భూముల మీద పడ్డాడు, మన ప్రైవేట్ ఆస్తుల మీద పడ్డాడు. మీరు కళ్ళు తెరుచుకోకపోతే మీ భూములే పోతాయి. నేనవ్వచ్చు, నువ్వవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, తనా మన బేదం ఎవరుకుంటుంది. ఎక్కడ భూమి కనబడితే అక్కడ భూమి కబ్జాకు గురి అయిపోద్ది అని కూడా ఉన్నాడు. ఆల్ ఆఫీసర్లే, ఆల్ చట్టాలే, అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ కోసం ఒకసారి తెలుసుకోండి.
మన ఇన్ని రోజులు కష్టార్జితం, ఒక గజం భూమి పోతేనే ఈ రోజు మనకు సొంత అన్నదమ్ములు ఇంకొకరు వదలలేదు. ఇలాంటి మన భూములన్నీ ఇలా వేసుకుంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ చట్టం రద్దు చేయాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి. తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయబడుతుంది. లేదా మన భూము, మన ఇల్లు, మన ఓకలి ఏమి మన పేరు మీద ఉండవు, అన్ని ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతాయి. తాకెట్ పెట్టుకుంటాడు, ఒప్పుకుంటాడు, ఏదైనా చేసుకుంటాడు. కర్మకాలి పార్టీ అనో, లేదంటే మా కులమనో, మా మతమనో, మా వర్గమనో, మా ప్రాంతంలో వేసేవా, మన ఇప్పటి వరకు పన్నుల రూపంలోనూ మొత్తం పీకాడు, ఈసారి మన ఆస్తుల రూపంలో కూడా వచ్చేసి మొత్తం నాశనం చేసేస్తాడు ఈ జగన్ రెడ్డి. ఒక్కసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం తెలుసుకోండి, తెలుసుకొని ఆలోచించి విద్యుత్తో ఓటేసి ఈ ప్రభుత్వాన్ని పాదాలను తొక్కండి.